చీకోటి ప్రవీణ్ అనగానే ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలిసిపోయింది. కానీ కొద్దిగా తెలిసింది అసలు ఎవరి చీకోటి ప్రవీణ్ అంటే. ఈడీ కేసులు అయినప్పటి నుంచే మోస్ట్ పాపులర్ ఎలిజిబుల్ ట్రెండింగ్ పర్సన్గా మొత్తం మీడియాకి చిక్కాడు. కానీ అతని గతం ఏంటి అండ్ ఇప్పుడు ఆయన ఫ్యూచర్ ఏంటి, ముఖ్యంగా చెప్పాలి అంటే ఈడీ కేసెస్ అయిపోయిన తర్వాత చీకోటి ప్రవీణ్ హిందూయిజం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు బీజేపీలోకి రాబోతున్నాడు అండ్ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నారు. సో ఇలాంటి ఎన్నో రూమర్స్ కూడా వినిపిస్తుంది. నిజానికి కూడా మరి ఈడీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బీజేపీలోకి జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం. మన కేసీఆర్ సాబ్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుంది. మరి ఈ వాషింగ్ పౌడర్ నిర్మాలో ఒక పర్సన్ చీకోటి ప్రవీణ్ అవ్వబోతున్నాడా? సో ఇలాంటి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి మరి చీకోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ అండి. సో మీ గురించి మళ్ళీ చాలా రోజుల తర్వాత మొత్తం న్యూస్ సోషల్ మీడియా అంతా మాట్లాడుకుంటుంది అండ్ మీ ఇన్నోవా మెయిన్ ఇన్నోవా మిస్సింగ్ అనేది ఫస్ట్ దాంతో మనం స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా మాట్లాడాల్సింది చాలా ఉంది. నో ప్రాబ్లం. సో ముఖ్యంగా అంటే ఇన్నోవా తీసుకెళ్ళడం అనేది కావాలని ఇన్నోవా చేయించుకోవాల్సిన అవసరం అయితే ఫస్ట్ థింగ్ లేదు. ఎవరన్నా అంటే కూడా అది పిచ్చి మాటలు, సెన్స్లెస్ ఇది అలిగేషన్ తప్పితే ఏం లేదు. ఒకటి దొంగలు వచ్చినారు, సీసీటీవీలో రికార్డ్ అయింది, రికార్డ్ అయింది. కానీ వాళ్ళు మరి ప్రొఫెషనల్ దొంగల లేకపోతే ఇంకేదైనా అదర్ ర్యాలీ ఇంకేమైనా చేద్దామని వచ్చారు అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఒకటి అండి, ఒకటేమో ఆ ప్రాబబిలిటీ ఉంది ఏమని, ఏమన్నా అదర్ ఇంటెన్షన్ తోటి రావడం. కానీ అదర్ ఇంటెన్షన్ తోటి వస్తే మరి ఇన్నోవా తీయాల్సిన అవసరం లేదు, కొట్టి పారేయలేము. మరి పోలీస్ ఎంక్వైరీ ఉంది. కానీ ఇవాళ రేపు ఏముందండి, చోరుకు చెప్పలు సై అన్నట్టు ఏ దొరికితే అది తీసుకుపోదామని కొందరు దొంగలు తయారైనారు. కొందరేమో ఈ గంజా బ్యాచ్లు ఉన్నాయి కొన్ని సిటీలో, చాలా సీరియస్గా ఫోకస్ చేయాలి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఈ గంజాయి బ్యాచ్. నేను అనుకోవడం ఇది గంజాయి బ్యాచ్, యూత్, చిన్న చిన్న పిల్లలు. సీసీటీవీలో చూసినాం కదా, అరౌండ్ 20-25 ఉన్నారు. ఈ గంజా బ్యాచ్ ఏంటంటే వాళ్ళు గంజాయి గురించి ఎంతకైనా తెగిస్తారు. మరి ఇంకా వీళ్ళతోటి చాలా క్రైమ్ రేట్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళని చాలా సీరియస్గా తీసుకొని సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వాలి వీళ్ళకి. అపార్ట్ ఫ్రమ్ పనిష్మెంట్స్ వాళ్ళకు ఒకటి క్లాస్ తీసుకొని మైండ్ బ్రెయిన్ వాష్ చేయడం అట్లాంటివి కూడా చేయాలి. సో ఇవాళ ఈ గంజాయి బ్యాచ్లు చాలా అయిపోయినాయి సిటీ అవుట్స్కర్ట్స్లో. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ప్రమాదకరం. సో వీళ్ళని ఒకటేమో అరెస్ట్ చేసి గట్టిగా కేసులు పెట్టడం ఒకటే కాకుండా దే ఆర్ వెరీ యంగ్ టీనేజర్స్. సో ఇంట్లో బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒకటి ఈ రిహాబ్ సెంటర్స్లో వాళ్ళని అడ్మిట్ చేసి మానసికంగా వాళ్ళు ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకటి బ్రెయిన్ వాష్ లాంటివి చేసి ఇది తప్పని చెప్పి ఒకటి ఎడ్యుకేషనల్ డ్రైవ్ టైప్ చేయాలి ఇది ఒక ప్రోగ్రామ్. సో ఒకటేసారి వాడిని అరెస్ట్ చేసినాక జైలుకి పోయినాక జనరల్గా భయం ఉండదు, ఇంతేనా అనిపిస్తుంది. మళ్ళీ ఆడు తర్వాత బెయిల్ పైన వచ్చి వాడు మళ్ళీ సేమ్ అటెంప్ట్ చేస్తుంటారు. సో ఇది ఒకటి ఇక్కడికి చేయాలంటే వీళ్ళకి ఒకటి రిహాబ్ సెంటర్స్లో వేసి సపరేట్ ఒకటి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఒక సపరేట్ రిహాబ్ సెంటర్స్ ఓపెన్ చేసి ఇట్లాంటి వాళ్ళని ఒక జైల్లో ప్లస్ ఈ మానసికంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ కూడా బ్రెయిన్ వాష్ లాంటివి చేసి ఆ హ్యాబిట్ నుంచి వదిలేటట్టు చూసుకోవాలి. చీకోటి ప్రవీణ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది క్యాసినో. సో ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అంట చాలా కమెంట్స్ లో. మీ మీ ఇంట్రడ్యూస్ తర్వాత పాజిటివ్ కమెంట్స్ ఎన్ని ఉన్నాయో నెగటివ్ కమెంట్స్ కూడా అన్ని ఉన్నాయి. పాజిటివ్ 90% ఉన్నాయి, 10% నెగటివ్ ఉన్నాయి. అంటే చీకోటి ప్రవీణ్ కి గంజాయికి ఎటువంటి సంబంధం లేదా? అంటే ఈ చీకోటి ప్రవీణ్ కి గంజాయికి ఏం సంబంధం ఉంటుంది? అంటే చాలా రకాలుగా ఇప్పుడు అనుకుంటారు కదా, ఇప్పుడు ఒకసారి నెగటివ్ వచ్చిందంటే ఓ క్యాసినో ఇప్పుడు 10-5 అనుకుంటారు ఇవాళ క్లబ్స్ లో. వినండి, మా కసినోలో డ్రగ్ అనేది ఎప్పుడు దొరికిందా? ఎక్కడ కసినోస్లలో డ్రగ్స్ ఏమైనా దొరికినాయా? వినండి లెట్ మీ సే, కసినోస్ ఎవరికైనా డ్రగ్స్కి సప్లై చేసిర్రా చూడండి. మరి అలా ఇక్కడ సిటీలో ఉన్న క్లబ్స్, పబ్స్ ఇవన్నీ కూడా మరి డ్రగ్ కల్చరే కదండి. మరి ఎన్నో దాంట్లో మనం చూసాము, ప్రతి క్లబ్లో పబ్లో మేనేజర్స్ లెవెల్ జిఎం లెవెల్ వాళ్ళు పోయి సప్లై చేస్తున్నారు. వాళ్ళకి అది బేసు, మాకు అవసరం లేదు. మా దగ్గర లిక్కర్ ఉంటుంది, పర్మిటెడ్ లిక్కర్ ఉంటుంది.
లిక్కర్కి మించి ఏముండదు. ఇంకా వాగే వాళ్ళు నెగిటివ్ వాగే వాళ్ళు ఏది దొరకదు, ఏదైనా దొరకాలి, చీకోటి మీద బురద చల్లాలి అని చెప్పి మస్తు మంది వాగుతారు. అని కోటి పేర వెళ్తుంది చీకోటి ప్రవీణ్ అంటే హైదరాబాద్ లో చాలా పబ్స్ తో కావచ్చు, డ్రగ్స్ తో కావచ్చు కనెక్షన్, సో గంజాయి ముఠా మెయింటైన్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా వగేరా వగేరా ఇంకా అమ్మాయిలు ఇప్పుడు చూడండి మీరు చెప్పేది అట్లా బాగానే ఉంటుంది విన్నీకి, కానీ చాలా తప్పు అది. ఒక అలిగేషన్ వేసే ముందు ఏదైనా కరెక్ట్ దాని గురించి తెలుసుకోవాలి ఒకటి. సెకండ్ గంజాయికి నాకేం సంబంధం, నేను హేట్, నేను అత్యంత హేట్ చేసేది డ్రగ్, దెన్ చిన్న పిల్లలపై రేప్ అటెంప్ట్ చేసే వాళ్ళని చాలా హేట్ చేస్తాను నా లైఫ్లో, అందులో డ్రగ్స్ ఫస్ట్ వస్తాయి. నేను డ్రగ్స్కి నాకేం సంబంధం, నా లైఫ్లో నేను కలిసే డ్రగ్ ఎట్లుంటుందో కూడా నేను చూడకూడదు చూడలే. ఐఎమ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ దిస్ థింగ్స్. నిజం అంటే మీరు ఎక్కడన్నా మరి నా మీద అలిగేషన్ ఉంటే మరి ప్రూఫ్ చేయండి, ఎక్కడన్నా మీరు ప్రూఫ్ చేయండి, నిజమా అని మీరు అడగడం కాదు. మీరు చూసారా, మీరు చూసారా, మీరు చూసారా, క్లబ్లో కామన్ అంటారు, క్యాషినోస్లో డ్రగ్స్ ఎందుకు సప్లై చేస్తారండి? కొత్త అన్నీ క్రియేట్ చేయొద్దు అట్లా, చెప్పేది వినండి మీరు. క్యాసినోస్లో లిక్కర్ అనేది కామన్, లిక్కరే కామన్, ప్రతి ఒక్కరు లిక్కర్ తాగుతారు. అవుట్ ఆఫ్ 190 మెంబర్స్ లిక్కర్ తాగుతారు. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమింగ్, అంతే. తప్పించి డ్రగ్స్ ఎందుకు ఉంటాయండి? ఆడ కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి డ్రగ్స్ ఇవన్నీ ఎక్కడన్నా విన్నారా మీరు? క్యాసినోస్లో డ్రగ్స్ సప్లై చేసినారు లేదా? మరి వినండి, ఇప్పుడు క్లబ్స్లో అవుతున్నాయి చూడండి, అది పట్టించుకోండి ముందు. లేని నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవడు పడేటోడు ఊరుకునేది లేదు.